తల్లులకే బాలకు లేతరగున తిరిగి ప్రీతి ఎసగింతురు మున్ను ఆ తల్లులక బాలకులా తెరగొన్న ప్రీతి చేసిరి అవనీనాథ ఇది ఒక అత్యద్భుతమైన భావం అండి చెప్పేటప్పుడు సుఖయోగిందుడు ఎంత పరవశించి చెప్తున్నాడో మహానుభావుడు అని పరీక్షిణ మహారాజు ఎంత తాదాప్యంతో వింటున్నాడో ఇక్కడ ఎందుకంటే పరబ్రహ్మతత్వం ఎక్కడ కనబడుతుందో అక్కడ యోగులు మురిసిపోతూ ఉంటారు ఇక్కడ అందుకే కృష్ణుడిని విడిచిపెట్టకుండా పట్టుకున్నారు విరక్తులైన యోగులు కూడా ఎందుకంటే తాము ఏ బ్రహ్మభావంలో నిరంతరం ఉన్నారో ఆ బ్రహ్మమే లేల్లో కనబడుతున్నాడు కనుక సుఖాదులు కూడా విడిచిపెట్టు కూడా పట్టుకున్నారండి విరక్తులకి రక్తి పుట్టించిన వాడు కృష్ణుడు అని చెప్పుకున్నాం కదా పొద్దున్న ఆ భావం ఇక్కడ ఇందులో కనబడుతున్న అంశం ఏమిటంటే పిల్లలందరూ ఒక్కలా ఉండరండి ఒక్కొక్క పిల్లడి ఒక్కొక్క మేనరిజం వేషాలు వేస్తే సరిపోతుందా ప్రవర్తన దగ్గర దొరికిపోతారు ఎవరైనా ఒక పిల్లడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఎలా ఉంటాడనేది తల్లికి తెలుస్తుంది ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్కలా వెళ్తాడు ఇంటికి వెళ్తూనే బ్యాగ్ గిరవాట వేసి ఆటలాడుకోని చెప్తాడు ఒక పిల్లాడు ఇంకో పిల్లాడు బూట్లు ఇప్పేసి అమ్మ నీరసంగా అంటాడు ఇంకో పిల్లాడు వస్తూనే పడేసి అక్కడ అమ్మ మీదకి ఎగురుతాడు ఇలా పిల్లవాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ తల్లికి తెలుస్తుంది కొంచెం తేడా వస్తే పిల్లాడికి ఏమైందా అనిపిస్తుంది ఇప్పుడు వెళ్ళిన పిల్లలు ఎవరు కృష్ణుడేగా కానీ ఇది వరకు పిల్లలు ఎలా మసలేవారో అలాగే మసలేటాయి ఏమాత్రం తేడా లేకుండా చూడండి ఇక్కడ ఏమాత్రం తేడా లేదు ఒక్క తల్లికి కూడా ఏమిటి పిల్లాడేదో తేడాగా ఉన్నాడే అనిపించలేదు అలా ప్రవర్తించాడంటే సర్వాంతర్యామయే సర్వసాక్షి సర్వజీవుల దహరాకాశంలో ఉంటూ వాళ్ళని నడిపిస్తూ వాళ్ళ యొక్క చేష్టల్ని సాక్షిగా గమనించేవాడు గనకనే పని చేయగలిగాడు ఇది ఈశ్వరత్వ భావం ఇది తెలుసుకోవాల్సింది అయితే ఎంత వాళ్ళల్లా ఆయన ప్రవర్తించినా కొంచెం దొరికిపోయేటండి ఇక్కడ అది ఆయన లోపం కాదుట గోపికల భక్తి అన్నాడు ఇక్కడ ఒకటి ఒకటే విషయం వాళ్ళ భక్తి అంత విశేషం ఏమిటయ్యా అంటే ఇలా ఎంతకాలం తిరిగాడు తెలుసా సంవత్సర కాలం సామాన్యం కాదు ఇక్కడ సంవత్సర కాలం తిరిగాడు మహానుభావుడు సంవత్సరం అవుతూ ఉండగా ఈ గోపకాంతలు ఒకవైపు గోపకులు ఒకవైపు ఎవరి వారి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఒక గోపకాంత చెప్తోంది ఏడాది నుంచి ఏదో నాకు చిత్రంగా ఉందమ్మా అందరి ఎందుకంటే ఏడాది క్రితం వరకు నా పిల్లన్ని లాలించేటప్పుడు స్నానం చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు నా పిల్లాడే అనిపించేవాడు కానీ ఏడాది నుంచి నా పిల్లాడికి ఏమి చేస్తున్నా కృష్ణుడికి చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ నా పిల్లాడికి చేస్తున్నట్టు అనిపించలేదు అన్న వీళ్ళలా అనుకుంటే గోపాలకుల మీటింగ్ కూడా అదే మరి గోవులు అనుకు ఏమనుకుంటున్నాయో తర్వాత చూద్దాం వాళ్ళ పరిస్థితి అది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏడాది నుంచి మాకు ఎంత ఆనందం కలుగుతుందంటే ఇదివరకటి కంటే ఆనందం కలుగుతుంది మాట జాగ్రత్తగా పట్టుకోండి ఇదివరకటి కంటే ఆనందం ఎక్కువ లభిస్తుంది ఏమని మా పిల్లలకు చేసినప్పుడు పొందిన ఆనందం కంటే ఆనందం అనిపిస్తున్నాం ఎలాంటి ఆనందం కృష్ణుడికి చేస్తున్నప్పుడు కలిగిన ఆనందం అన్నారు ఇక్కడ అంటే వీళ్ళ దృష్టిలో వాళ్ళ పిల్లల కంటే కృష్ణుడు ఎక్కువ అది తెలుసుకోండి ఇక్కడ అది గోపకుల భక్తి అందుకే స్వామికి తర్వాత దండం పెడదాం ముందు గోపికలు గోపకుల పాదాల మీద తలవాల్చుదాం అది అంటే ఆ భక్తితో ఏ భక్తిని పోల్చగలం అందుకే భక్తి యొక్క పరాదశ వాళ్ళ దగ్గర ఉంది గనుకనే నారదులంతటి వాడు భక్తికి ఎవరినైనా ఉదాహరణ చెప్పండి అంటే అందరినీ విడిచిపెట్టి ఒక్కరినే చెప్పాడు యథావ్రజ గోపికానాం నారదాదులకు కూడా అసూయ పుట్టించే ఆదర్శం కలిగించిన గోపికా భక్తికి నమస్కారం చేసుకుంది ఇక్కడ గోపికా భక్తి అంటే గోపెమ్మలదే కాదు గోప కూడా గోపికా గోప గో ముగ్గురుదీను ఆ ముగ్గురు భక్తి ఒకేలాంటిది లేకపోతే ఈ మాట ఎందుకు అనుకోవడం అండి ఈ ఏడాది మేము పొందిన ఆనందం గతే ఏడాదిలో వరకు పొందలేదు ఇదివరకు మా పిల్లలకి చేస్తున్నట్టు ఉండేది ఇప్పుడు కృష్ణుడికి చేస్తున్నట్టుంది అంటే వాళ్ళకి పిల్లవాడి కంటే కృష్ణుడు ఎక్కువ ఇది చెప్పడంలో భాగవతకారు ఉద్దేశం ఏంటంటే సృష్టిలో ఎవ్వరికైనా అందరికంటే ప్రేమ పిల్లల మీద ఉంటుంది ఆ తర్వాత దేని మీద అవునా లేదండి ఒక్కటి ఆలోచించండి అందుకే కుమార అని పేరు ఉన్నది స్త్రీ అయితే కుమారి అనొచ్చు కుమార ఈ పేరుకు పెద్ద మంచి అర్థం చెప్పాడు కన్నబిడ్డ మన్మథుడు ఇద్దరు ఎదురుగా నిలబడితే ఎవరు బాగున్నారని తల్లి అని అడిగితే మన్మధుడి కంటే మా పిల్లాడి బాగున్నాడు అంటుట అందుకే మారమపి కుత్సితం కరోతీతి కుమారహ అన్నారు ఇక్కడ మన్మధుడిని కూడా తక్కువ చేసేస్తారు నా పిల్లాడి బాగున్నాడు అంట తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంటుందండి అందుకే కాకి పిల్ల చూసారా అందులోనే చెప్తున్నారు ఇక్కడ కనుక ఎవరికైనా వాడు పిల్లాడంటే ప్రేమ దేవుడైనా సరే పిల్లాడి తర్వాత దేవుడికి ఎందుకు దండం పెడతాం మా పిల్లాడు బాగుండాలి ఇంకేమున్నది అలాంటిది వీళ్ళు తమ పిల్లల కంటే కృష్ణుని ప్రేమిస్తున్నారు అది చెప్తే చాలు ఇంకా అల్టిమేట్ ప్రేమ పిల్ల ఇంత భర్త కంటే పిల్లాడి మీద ఉంటుంది భార్య కంటే పిల్లాడి మీద ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ అందుకు ప్రేమల్లో ఉండే భౌతిక ప్రేమల్లో గొప్పద ఒకటి తీసుకుని దానికంటే వీళ్ళ కృష్ణుడి మీద ఉంది అని చెప్పడంలో వాళ్ళు భౌతికమైన విషయాల కంటే పరమాత్మయందే ప్రీతి ఉన్నది ఈ మాట చెప్పి ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు అలా ఎవరికైనా ఉంటుందా అంటే నిజానికి మనం అందరికీ ఉందిట మనం తెలుసుకోలేదన్నాడంత ఇక్కడ ఈ మాట అని బృహదారణ్యకంలో వస్తుంది ఇక్కడ ఎక్కడొస్తుందంటే సృష్టిలో నిజానికి అందరికంటే ఇష్టమైనది ఎవరు చెప్పండి ఎవరికైనా పిల్లాడు కదా ఇప్పుడే చెప్పారు కదా కాదు అంతకంటే ఇష్టమైన వస్తువు ఒకటి ఉందిట అదేమిటంటే ఎవడికి వాడు అవునా లేదా అండి ఎవడికి వాడి ఇష్టం ఇది ఒప్పుకోవాలి ఇక్కడ మొత్తం ప్రపంచంలో అన్ని రీసెర్చ్ చేసి మన వేదాంతం ఎప్పుడో చెప్పింది ఇప్పుడిప్పుడు అందరూ చెప్తున్నారు కనుక అందరికీ ఎవరిష్టం నేను నేనంటే ఎవరికి వాడు వాడి నేను వాడికి ఇష్టం నాకు మా పిల్లాడంటే చాలా ఇష్టమండి సంతోషం అయితే చాలా ఇష్టమైన పిల్లాడిని చూస్తే నీకు సంతోషం కదా అంటే నీ సంతోషం మళ్ళీ ప్రధానం అందుకే ఇదే మాటని సరిగ్గా మనకి ఉపనిషత్తులో బృహదారంకంలో యాజ్ఞవల్కుడు గార్గి మైత్రి సంవాదంలో కనిపిస్తుంది ఇక్కడ భార్యపై భర్తకి ప్రేమ ఉందనేది కాదు ఇక్కడ భర్తకి తనపై ప్రేమ ఉన్నది ఆ కారణం చేత ఆ ప్రేమ భార్యపై ప్రసరింపజేసి నాకు భార్య అంటే ప్రేమ అనుకుంటున్నాడు వాళ్ళు లోపలే ఆనందిస్తున్నాడు కానీ సృష్టిలో ఇష్టమైన వస్తువు ఏదో తేలిపోయింది కదా ఏది నేను నేనంటే మొన్ననే చెప్పుకున్నాం మళ్ళీ చెప్పక్కర్లేదు ఎందుకు మంచి లీలలో వేదాంతం ఏమని చెప్పుకున్నాం మనం ఆత్మ అంటే నేనుకు ఏది ఆధారమో అది అనుకున్నాం కానీ నేనన్నిటికీ ఇష్టం అంటే ఆత్మయే నిజమైన ఇష్టం కనుక ప్రతివాడికి ఇష్టమైన వస్తువు ఏంటి ఆత్మ ఇప్పుడు ఈ కథలో ఏం కనబడుతుంది అందరికంటే ఇష్టమైన వారెవరు ఎవరు కృష్ణుడు ఉపనిషత్తు ఏం చెప్తోంది అందరికంటే ఇష్టమైన ఆత్మ అని చెప్తుంది కథ ఏం చెప్తోంది వీళ్ళందరికీ కృష్ణుడే ఇష్టం అని చెప్పింది దీని బట్టి అర్థం ఏంటి అందరికీ ఎవడు ఆత్మగా ఉన్నాడో వాడే కృష్ణుడని తీర్మానించబడింది అన్నాడు ఇక్కడ కానీ కృష్ణుడు అంటే ఎవడు ఆత్మస్వరూపుడు ఒక్కసారి మళ్ళీ భగవద్గీత అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ ప్రస్థానత్రయం కూడా మనకి భాగవతం చెప్పేటప్పుడు వస్తోంది అంటే ప్రస్థానత్రయ సారమే భాగవతం ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ అలా ఆ విధమైనటువంటి భావాన్ని ఇక్కడ చూపిస్తూ ప్రేయ ప్రేయపుత్రాత్ విత్ ప్రేయోన్యస్మాత్ సర్వస్మాత్ యదాత్మే చుపనిషద సత్య భీత అంటారు భగవత్పాదులు వారు ఉపనిషత్తు చెప్పిన ప్రేయపుత్రాత్ అదేవిధంగా ప్రేయో విత్తాత్ అని చెప్పినటువంటి మంత్రం సత్యం చేసేడు స్వామి అన్నారు అంటే ఉపనిషత్తుల్లో అప్పుడు మూడో మంత్రం కూడా ప్రకటింపబడుతుందయ్యా అన్నారు ఇక్కడ ఇదే బృహదారనికంలో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనే మంత్రం కనబడుతున్నది సరిగ్గా యాజ్ఞవల్కుడిదే అంటాడు నవా అరే పచ్చు కామాయ పతి ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి నవా అరే జాయా కామాయ జాయా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి ఆ మాట మనకి ఉపనిషత్తులు వస్తుంది అది చూపించారు ఇక్కడ కనుక కృష్ణుడు అనగా ఎవరు సర్వభూత శాసకుడి హృదయాల్లో ఉండే ఆత్మస్వరూపుడి కృష్ణుడు కనుక ఉపనిషత్తుల్లో ఆత్మతత్వంగా చెప్పబడేవాడే ఆ తత్వానికి ఏమాత్రం లోటు లేకుండా కృష్ణావతారంలో చూపించాడయ్యా అని ప్రస్తావన చేస్తున్నారు ఇక్కడ అందుకే యతీశ్వరులు కూడా బ్రహ్మవేత్తలైన అద్వైత సిద్ధులు కూడా కృష్ణభక్తి ముందు కరిగిపోయారు గోపికల్లా ఎందుకంటే వాళ్ళు పొందిన అద్వైత మూర్తి కృష్ణుడే గనక ఒక మధుసూదన సరస్వతి ఒక నారాయణ తీర్థులు ఒక లీలాసుకులు వీళ్ళందరికంటే ముందు ఆదిశంకర భగవత్పాదుల వారు ఆయన కంటే ముందు సుఖయోగిందుడు ఇంకా చెప్పడానికి ఏమన్నది ఇక్కడ ఇది గ్రహించవలసిన తత్వం సుఖయోగిందుడు భాగవతం చెప్పడంలోనే కృష్ణతత్వం అంతా ఉన్నదండి అక్కడే కపట్టుకోవాలి అంశం అంతా కూడా మొత్తానికి ఏడాది గడిచిపోయింది కా దూడలు ఎలా వెళ్ళాయో చెప్తున్నారు ఇక్కడ దూడలు ఏం మాట్లాడుతాయి మీటింగులు పెట్టుకుని లేక అవేం మాట్లాడో మనకి అర్థమవుతాయ ఈ దూడలు ముందు తెచ్చి కట్టేశారు కదా తర్వాత ఆవులు వచ్చాయి మేత నుంచి వస్తున్నప్పుడు ఎలా వచ్చాయంటే పరుగు పరుగున శాలలోకి వస్తున్నాయి ఆవులు ఆ దూడల దగ్గరికి తొందరగా వెళ్ళాలని ఇదివరకు లేదు ఆకర్షణ సంవత్సరం నుంచి వాటికి పట్టుకుంది ఇక్కడ పైగా దూడల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆవులకి తమంత తాము పొదుగుల నుంచి పాలు శ్రవిస్తున్నాయి అది ఆశ్చర్యం పైగా మేతకు వెళ్ళేటప్పుడు ఈ లేగలన్నిటి తీసుకుని కృష్ణుడు గోప బాలకులు వెళుతున్నారు అవునా మనం అలా మర్చిపోతే ఎలాగండి కృష్ణుడు గోప బాలకులు వెళ్తున్నారా కృష్ణుడే ఇన్ని రూపాలు వెళ్తున్నాడు పోనీ ఆయన లేని మనం ఆనందంగా ఆస్వాదిద్దాం ఇక్కడ గోప బాలకులతో లేగలతో స్వామి వెళుతూ ఉంటే ఇంకోవైపు నుంచి గోవుల్ని తీసుకుని గోపాలకులు వెళ్తున్నారు సరిగ్గా ఒక్కొక్క సమయం వచ్చేటప్పటికీ ఈ లేగలున్న సమీప ప్రాంతానికి గోవులు వచ్చేయటం ఇక్కడ లేగలున్నాయని తెలిసి ఆ గోవులు పరిగెత్తుకొచ్చాడు దూడల వైపు ఎలా పరిగెత్తుకొచ్చేవి చూపిస్తున్నారు ముదమున హుంక రింపుచున్ మూపులపై మెడలెత్తి చాపుచున్ పదములు నాలుగు లాగున గూడగా బెట్టి దాటుచున్ వదనములన్ విశాలతర వాలములన్ వడినెత్తి ఆ దుముకి వెళుతున్న ఆవులను చూపిస్తున్నాడు అందరూ బృందావన ఆవులు మన ప్రస్తుతం చూస్తున్న ఆవుల్లో న్యూస్ పేపర్లు పార్తీన కవర్లు తిని బతుకుతున్న దౌర్భాగ్య స్థితిలో లేవు అవి పుష్టిగా ఉన్నాయి ఆ కాలం ఇంకా కలి అంత విజృంభించలేదు కృష్ణ పరమాత్మ సన్నిధి కదా ఆవులను ఒక్కసారి ఇక్కడ భావనలో తెలుసుకోవాలి ముదుమన్న మొన్న హుంకరింపుచును అంభారావములు చేస్తూ అవి పరిగెడుతూ వెళుతున్నాయట ఆవులు దుముకుతున్నప్పుడు నుండి అందం వేరండి అప్పుడు పదములు నాలుగు రెండయ్యిన అన్నాడు నాలుగు పాదాలు రెండు పాదాల కనబడుతున్నాయట అంటే ముందు రెండు పాదాలు కలిపి ఒకటిగా వెనుక రెండు పాదాలు కలిపి ఒకటిగా చేసి అవి దుముకుతూ వెళుతున్నాయి పైగా మెడలెత్తి చాపుచును దృశ్యాన్ని చిత్రం వేసినట్టు చూపిస్తున్నాడు చిత్రం వేసినట్టు చిత్రం చూపినట్టు పోతన గారు ఎలా అందిస్తున్నారు చూడండి మూలంలో ఉన్నదాన్ని ఆయన చెప్తున్నారు ఇక్కడ పైగా తోకలు పైకెత్తి పరుగును వెళ్ళే ఆ వెళ్ళి ఆ దూడల దగ్గరికి చేరేటప్పటికల్లా ఆ దూడలు పొదుగుల దగ్గరికి చేరుకున్నాయి పొదుగుల నుంచి స్రవిస్తూ ఉన్నాయి క్షీరములు అప్పుడవి నాకుతున్నాయి దూడల్ని ఎలా నాకుతున్నాయంటే మూతుల మృంగేడి భంగి నాకు చూడ అలాగా ఇక్కడ గోపికలకి ఆ గోప బాలురపై ఎంత ప్రేమ కనిపిస్తున్నదో గోవులకు కూడా దూడలపై అంత ప్రేమ కనిపిస్తుంది అంటే అవి కూడా అనుకున్నాయి ఇదివరకు మా దూడల కంటే ఇప్పుడు ఈ దూడలను చూస్తున్నప్పుడు కృష్ణుని చూసినట్టు అనిపించింది అని అనిపించే చూశారు ఇక్కడ ఎంత భాగ్యవంతులండి మొత్తానికి ఇన్ని రూపాలు ధరించి కృష్ణుడు వీళ్ళందరినీ తరింపజేశాడు ఇక్కడ అంటే ఒక్క బ్రహ్మగారు చేసిన పొరపాటు ఎందరికి ఉపయోగమైందో చూడండి మనతో సహా ఆయన తత్వం అంతా ప్రకటింపబడింది అంటే ఒక్కొక్కసారి ఆయనే తన తత్వం ప్రకటించడానికి వాళ్ళ బుద్ధుల్ని ప్రేరేపిస్తాడేమో ఏమో మనకేం తెలుసు మొత్తానికి ఏడాది గడిచిపోయింది ఏడాది చివరిలో మాత్రం కొంచెం బలరాముడు కృష్ణుడితో మాట అన్నాడు ఏడాది నుంచి నాకు ఒక మార్పు కనబడుతుందయ్యా అన్నాడు అంటే మిగిలిన వాళ్ళ దృష్టి వేరు బలరాముడి దృష్టి వేరు బలరాముడు అంశావతారం కదా కనుక ఈయన భగవానుడని ఆయనకి తెలుస్తుంది ఆయన అన్నాడు ఇదివరకు నాకు ఏమనిపించేదంటే ఎల్ల క్రేపులను ఋషుల అంశం బనియు గోపాలకులు వేల్పుల అంశంబనిను తోచుచుండే ఇక్కడ చూపిస్తున్నాడు కృష్ణావతారం మర్మం నాకు ఇదివరకు ఈ మొత్తం దూడలన్నీ ఆవులు దూడలు కూడా ఋషుల అంశాలని ఈ గోపాలకులు దేవతల అంశలని ఇదివరకు నాకు కనిపించేది అంటే నిజానికి అక్కడున్న దూడలు గోపాలకులు ఎవరు దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ ఋషులు అంటే మంత్రద్రష్టలైనటువంటి ఋషులు దూడలైతే దేవతలే గోపాలకులు అయ్యారు ఉతయనంగ్ గోపా అదృన్నదృన్నదహ ఆర్యహోపాహ అంటే వేదార్థంలో ఆవులను తోలేవారిని మాత్రమే కాదండి గోపాహ గోపనము చేయువారు గోపనము అంటే రక్షణ జగతిని రక్షించే దేవతలని గోప అంటారు ఇది గ్రహించవలసిన అర్థం అలాంటి గోపాలకులకు కూడా ఎవడు రక్షకుడో నారాయణుడు అని ఎప్పుడూ గోపాలకుడే గోపాల పాలకుడే అక్కడున్న తత్వం ఇక్కడ దిగిందంతే ఇక్కడ కనుక స్వామికి గోపీజన వల్లభ అంటే సర్వదేవతలకి ప్రభు అయినవాడా అని అర్థం ఇక్కడ గోపనము చేయువారు అనగా దేవతలు ఇది అర్థం వేదనలో శబ్దానికి ఎన్ని అర్థాలు ఉంటాయి గ్రహించవలసింది మొత్తానికి బలరాముడు చెప్తున్నాడు వాళ్ళందరూ దేవతాంశలు ఏడాది వరకు నాకు అలా కనబడేవారు ఏమని ఋషి అంశాలు దేవతాంశా ఏడాది నుంచి ఎందుకో అందరూ నువ్వుగానే కనబడుతున్నారయ్యా అన్నాడు అంటే ఆయనకు కూడా తెలియదు బ్రహ్మగారి పనిచేశారండి చూడండి అంటే బ్రహ్మగారు తెలివైనవాడు కదా ఎవ్వడికి తెలియకుండా చేశాడు కానీ ఈయన్ని తెలియ ఈయనకి తెలియకుండా చేయలేపాడు బలరాముడికి కూడా తెలియలేదు పాపం ఆయన ఏమనుకున్నాడు ఏడాది నుంచి నేను చూస్తూ ఉంటే అందరూ నువ్వుగానే కనబడుతున్నారు ఏమిటో ఎందుకు ఇలా జరుగుతుందని ఇప్పుడే నువ్వు చూస్తావో ఉండన్నాడు ఆయన ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడు తన రాజహంస మీద కూర్చుని ఆకాశంలో చూస్తున్నట్టు ఒక్కసారి ఏం చేస్తాడు కృష్ణుడు చూద్దామని ఎవరెవరిని దాచిపెట్టే అని అనుకున్నాడో వాళ్ళందరితో కృష్ణుడు కనబడ్డాడు ఆశ్చర్యపోయాడు ఇప్పుడే దాచిపెట్టొచ్చానే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నేను దాచిపెట్టొస్తే మళ్ళీ లేచి వచ్చే అవకాశం లేదు అని దాచిపెట్టి వచ్చాను వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగా వచ్చారంటే ఎవడు భూమి మీద కొత్తగా వచ్చినా నా సంతకం లేనిది రాడు సృష్టికర్త కదండి బ్రహ్మగారి సంతకం లేనిది రాడు కనుక బ్రహ్మనైన నాకు తెలియకుండా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇంకెవడు బ్రహ్మమున్నాడు ఈయన బ్రహ్మ ఆయన పరబ్రహ్మ మర్చిపోతున్నాడు ఆ సమయంలో బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు బ్రహ్మ నొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా బ్రహ్మ నేను సృజింపను వండుక బాలవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఒక్కటే నది చూడగన్ అనేది ఒక్కటే ఇప్పుడు వీటిని సృష్టించిన బ్రహ్మ ఎవడన్నాడు ఒక్కటే బ్రహ్మ అంటే అర్థం ఏంటి ఏకమద్వితీయం బ్రహ్మ అదొకటి ఉండాలి అని ఆలోచించాడంటే ఆ ఏకమద్వితీయమైన బ్రహ్మమే ఈ పనిచేశాడని ఇప్పుడు సమాధానం దొరుకుతుంది ఇక్కడ అలా అనుకుని ఒక్కసారి ఇంతమందిని చూడగానే ఆశ్చర్యపోయి నేను చూస్తూ నిజమేనా అనుకున్నాడు అనుకుని ఒక్కసారి కళ్ళు అలాగా నులుముకుని కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచేట తెలియగానే చిత్రం ఏంటంటే అక్కడ ఇంతమంది కనబడలేదు ఎంతమంది గోప బాలకులు ఉన్నారో ఎన్ని ఉన్నాయో అన్ని విష్ణు మండలాలు గోచరించాయి ఇది చూపిస్తున్నాడు అద్భుతమైన విషయం ఇదొక్కసారి మనం పరిశీలిస్తే ఒక గోప బాలకుడు అనుకుందాం అక్కడ విష్ణువు విష్ణువు అనగానే ఒక్క విష్ణువా లోకంలో చోటా చోట నాయకుడి చుట్టూనే పరివారం ఉంటారే మరి జగదీశ్వరుడైన ఆయన చుట్టూ ఎందరి పరివారాలు ఉన్నాయో చూడండి ఇక్కడ సర్వదేవతల చేత కొలువబడుతూ దివ్య సిద్ధులు శాస్త్రములు కొలుచుకుంటూ ఉండగా లక్ష్మీ సమేతుడైన నారాయణుడు ఇంత విష్ణు మండలం అంటారు దీన్ని ఈ విష్ణు మండలము ఎందరు గోపకులున్నారో అన్ని విష్ణు మండలాలు ఎన్ని లేగలున్నాయో అన్ని విష్ణుమండలాలు కనబడ్డాయి ఇన్ని విష్ణు మండలాల మధ్య మహావిష్ణువైన కృష్ణుడు కనబడుతున్నాడు ఇక్కడ ఇది పరిశీలించి చూసి ఇంకా కళ్ళు తిరిగేయడానికి ఆ చూస్తున్న స్వరూపాలను చూసి ప్రతివాడు చక్కగా అలంకరి అలంకృతులైనటువంటి చతుర్భుజాలతో చక్ర గాపద్మలతో గోచరిస్తూ ఉంటే ఆశ్చర్యచక్తుడై ఆ మహా తేజస్సు దుర్నిరీక్షమై భాషిస్తూ ఉంటే కళ్ళు మూసుకుని కొంతసేపటి మనస్సును చిక్కబట్టుకుని రెండు చేతులు దోయలించి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఇప్పుడు విష్ణుమండలాలు లేవు గోప బాలకులు లేరు లేగులు లేవు మరి ఎవరున్నారంటే ఒక్కడే కనబడ్డాడు అది కూడా ఎలాగూ చేతిలో చల్ది ముద్ద పట్టుకుని లేకలు ఎక్కడున్నాయి గోప ఎక్కడున్నాయి వెతుక్కుంటున్న కూడా కనబడ్డాడు అంటే బ్రహ్మగారు ఏది ఆశించారో అది కనబడింది వెతుక్కుంటూ ఉంటాడో చూద్దామని వెతుక్కుంటున్నట్టే కనబడ్డట కానీ ఇప్పుడు చూసిన దృశ్యంతో బుద్ధొచ్చింది మరి నాలుగు తలకాయలు ఉన్న కూడా బుద్ధి లేకపోతే ఎలాగండి వెంటనే మహానుభావుడు ఏం చేశాడంటే స్వామి తప్పు చేసేనయ్యా అని ఒక్కసారిగా విరించి రాయంచ డిగ్గనురికి ఒక్కసారిగా రాజహంసని అక్కడ ఉంచి దిగిపెట్టా ఎందుకంటే బృందావనంలోకి పెట్టాలి అంటే కాలికి చెప్పులు వాహనాలు ఉండవు దేవతలకు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మర్యాదతో వెళ్ళాలి అక్కడికి అందుకే అక్కడ పార్క్ చేసి దిగిపెడారు అక్కడికి దిగి ముందు ఆయన ముందు నిలబడి ఒక్కసారి రూపాన్ని చూసి పాదాలపై పడ్డాడు ఎందుకంటే ఆ రూపం ఎంత అందంగా కనబడుతుందంటే వైకుంఠంలోకి వెళ్ళినా ఈ రూపం దొరకదు గోలోకంలోకి వెళ్ళినా ఈ రూపం దొరకదు అందుకే అపురూపం ఈ రూపమనే దేవతలు బృందావనంలో కృష్ణుడితో పాటు తిరుగుతూనే ఉన్నారు ఎవరికి కనబడకుండా ఇక్కడ స్వామి యొక్క అపురూపమైన రూపం ఎలా ఉన్నదయ్యా అంటే శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనివాని కమనీయ మృదులాన్న కబళ వెత్ర విషాణ వేణుచిహంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలంబుల వాణి వేష్టిత శిరమువాణి వన పుష్పమాలికా వ్రాత కంఠమువాణి నలిన కోమల చరణముల వాణి అని కనబడుతున్న స్వరూపం ఎలాగా మేఘానికి మెరుపు తీగ ఉన్నట్లుగా పీతాంబరంతో ప్రకాశిస్తున్న చేతిలో చల్ది ముద్ద పట్టుకుని మునుపు చెప్పినట్లుగా ఆ వేణువును రొంట్లో దోపుకుని ఇంకోవైపు ఆ బెత్తము కొమ్ముబూర పట్టుకుని కనబడుతున్న అమాయ కృష్ణ రూపం పాదం మీద పాదం పెట్టుకుని అమాయకంగా చూస్తున్నట్ట చేతిలో చల్ది ముద్ద పట్టుకుని ఆ రూపం చూసి ఆనందాస్తులు రాలి ఒక్కసారి ఆ పాదాల మీద పడిపాడు పాదాల మీద పడగానే ఒక చిక్కు వచ్చిందిట పాదాల మీద పడితే రూపం కనిపించట్లేదు వెంటనే రూపం చూడాలని చూశాడు చూసిన వెంటనే మళ్ళీ పాదం మీద పడాలనిపించింది రూపం చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది దండం పెడుతుంటే రూపం చూడాలనిపిస్తుంది ఇలా పలుమార్లు పడి లేచి నమస్కరిస్తున్నాడయ్యా అని చెప్తున్నారు ఎలా పడ్డాడు అంటే బంగారు బెత్తంలా పడ్డాడు మరి హిరణ్య గర్భుడు హిరణ్య రూపుడు కదా బంగారు రంగుతో మెరిసిపోతున్నాడు సాష్టాంగ దండ ప్రణామం అంటాం ఒక బెత్తం పడ్డట్టు పడాలి నేను కర్ర పడ్డట్టు పడాలి ఎక్కడ వంగకూడదు నేలకు తగిలిపోవాలి అలాగా అలా పడ్డాడు ఆయన అప్పుడు ఎలా ఉన్నదంటే కనకదండ సుకుమారం పోయిన శరీరంబుతోడా నేలం జాగిలం పడి పాదంబులు మోవ మొక్కి అడుగులపై పడు లేచున్ పడు క్రమ్మర లేచు ఇట్లు భక్తిన్ మునుదా పొడగని పెంపు దళపచు దుడుకని మహిమాబ్ది నజుడు దుడుకడి నృపా మొత్తానికి అందరినీ మోహింపజేసే పరమాత్మని మోహింపజేస్తాం అనుకున్న బ్రహ్మగారి యొక్క మోహం పోయింది అయ్యా బ్రహ్మమాయ ఆయన విష్ణుమహ ఆయన మాయలో ఒక చిన్నది ప పిసరంత ఇస్తే వచ్చింది దీనికి మాయ ఏకంగా ఇచ్చినవాడి మీద మాయ చూపిస్తే ఎలా ఇక్కడ ఏవం విమోహయన్ విష్ణు విమోహం విశ్వమోహనం స్వయం స్వయవ మాయయా సోపి స్వయమేవ విమోహిత అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ బ్రహ్మకృత కృష్ణస్థుతి అత్యద్భుతమైనది ఇక్కడ అందుకే కృష్ణస్తుతులు ఎంత గొప్పవో మనం ప్రస్తావన చేసుకున్నాం ఇందులో అంటున్నాడు ఈ విధంగా కనబడ్డ నీ రూపానికి నమస్కారం అయ్యా ఆ రూపంలో అందం కరుణగడలు కొనిన కడకంటి వాణి బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రంలో ఇంత పని చేసిన బ్రహ్మవైపు కూడా దయతో చూస్తున్నట్టండి స్వామివారు ఆ దయ జాలువారేటటువంటి కన్నులు కృష్ణుడి నుంచి దయ సహజంగా వస్తూ ఉంటుంది సూర్యుని నుంచి కాంతి సహజంగా వస్తుంది మంచు నుంచి చల్లదనం సహజంగా వస్తుంది కృష్ణుడి నుంచి దయ సహజంగా వస్తుంది కృష్ణుడు అంటేనే దయామూర్తి దయ తప్ప అన్యము లేదండి ఆయన దగ్గర అందుకే ఇంత మాయ చేద్దామనుకున్న బ్రహ్మగారికి కూడా ఆయన సున్నితంగానే బుద్ధి చెప్పాడు అంతేగా చెప్పిస్తా ఏమనుకుంటున్నావు ఏమీ అనలేదు ఇక్కడ మృదువుగానే చెప్పాల్సింది చెప్పాడు ఆయన అందుకే ఆయన కనబడ్డ బ్రహ్మగారికి కనబడ్డ కృష్ణ రూపం కరుణ కడలు కొనిన కడకంటి వాణి గోపాలబాలు భంగిపరగు పరగువాని నగు మొగబ్బు వాని నను కన్న తండ్రిని నిను భజింతి మృక్కి నీరజాక్ష తెలుగు భాష నుడికారని తెలిస్తే ఇందర అందం తెలుస్తుందండి ఎవరి మీద బాగా ప్రేమ ముద్దు కలిగితే నా కన్న తండ్రి అంటాం అలాంటి ప్రేమతోనే నా కన్న తండ్రి అన్నాడు బ్రహ్మదేవుడు అంతే కదా నిజం కూడా అదే బ్రహ్మను కూడా కన్నతండ్రి అయినగా సరిపోయింది గన్న తండ్రిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు ఈ స్తోత్రం చాలా విశేషం కానీ నన్ను క్షమించవయ్యా అన్న మాట చాలా గొప్పగా అన్నాడని నన్ను క్షమించు నువ్వు తప్పు చేశాను నేను ఏమిటా తప్పు అంటే నిన్ను శంకించి నేను నిన్ను మోహింపజేద్దామని ప్రయత్నించానే ఇదే నా దోషము తల్లి కడుపులో ఉన్న పిల్లాడు తంటే తల్లి ఎలా క్షమిస్తుందో నన్ను కూడా నువ్వు అలా క్షమించవయ్యా అని అడిగాడు ఎంత గొప్ప మాట అడిగాడు చూడండి ఆయన గర్భంలో వాడిని నేను కూడా అని చెప్తూ చివరికి అంటున్నాడు నీకు తెలియదేముందయ్యా నీకు నమస్కారం చేయడమే నేను తెలుసుకున్నది అంటూ దేవా నీకు కల్పపరియం తంబు నమస్కరించదా ఈ మాట చాలండి ఒక్క మాట కల్పపరియం తంబు నమస్కరించదా ఇదేదో బాగుంది కొందరు అంటారు కోడి దండాలండి ఒక్క దండంత అయిపోయింది పెట్టలేదు కోడిదండాలు కానీ కోడిదండాలండి అన్నాడు కానీ అనేటప్పుడు కోటి దండాలు పెడుతున్నానన్న భావంతో దండం పెట్టినా కోటి దండాలే అందుకే సకుదేవ ప్రపన్నాయ అది అలా పెట్టగలిగితే గొప్పదే కానీ కల్పపరియం నమస్కరించేదా అన్న మాట మనం జాగ్రత్తగా తెలుసుకుంటే నేను కల్పం పూర్తయ్యే వరకు కూడా నీకు నమస్కారం చేస్తూనే ఉంటాను అంటే కల్పం పూర్తయ్యే వరకు నేను ఏది చేసినా అది నీ వల్లనే నీదే అనే భావంతో నిన్ను గుర్తు చేసుకునే నేను నమ్రుడనే ఉంటానయ్యా ఇది చెప్పాడు ఇక్కడ అంటే ఆయన టైం కల్పం కనుక ఆయన అన్నాడు మనం ఏమనాలి ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ కల్పపర్యం తంబు అంటే మళ్ళీ నేను నిద్రపోయే వరకు ఇది అర్థం కల్పం పూర్తవుగా నిద్రపోతాడు ఒక కల్పకాలం మళ్ళీ లేస్తాడు కానీ కల్పపర్యంతంబు అంటే నా ఒంటి మీద తెలివి ఉన్నంత వరకు అది దీని అర్థం ఇప్పుడు మనం అనుకోవాలి స్వామి నేను నిద్రపోయే వరకు నేను తలంచుకుంటూనే ఉంటాను ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే నిద్రలో మన బుద్ధి మీద మనకు అధీనం ఉండదు అవునా లేదా మంచి కలకనిదను అని ఎవడు పడుకోడు ఏదొస్తే అది మన బుద్ధి మీద మనకు అధీనం అంటూ ఉండేది కేవలం జాగ్రత్త అవస్థలోనే కనుక జాగ్రత్త అవస్థలో మాత్రమే సాధన చేస్తారు కానీ స్వప్నావస్థలు ఆవిడ సాధన చేయడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కల్పపర్యంతం అనే మాటకి ఇది అర్థం అండి మెలకువ మెలక ఉన్నంతకాలం భగవంతుని తలంచుకో ఇంకేం అక్కర్లేదు నిద్రపోయినప్పుడు అది నీకు నీ స్థితిలో ఉండదు కనుక నిద్రపోయినప్పుడు ఏదో నువ్వు బాధ్యుడు కావు అందుకే మహానుభావుడు రామకృష్ణ పరహంస ఒక మాట చెప్పారు పడుకునే ముందు భగవంతుని స్మరించి పడుకో లేస్తూ ఆయన తలంచుకో అప్పుడు ఆ మధ్యలో నిద్రంతా ధ్యాన సమాధి అవుతుంది అని చెప్పాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ మన కళ్ళు కళ్ళొస్తేనా అది నీకు అనవసరం అది ధ్యాన సమాధి ఇదే నిద్రా సమాధి స్థితి అని పరమహంస చెప్పిన మాట కానీ ఎంతమంది చేస్తున్నారో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి మెలకు ఉన్నంతకాలం చేయాలండి కానీ మెలకువ నుంచి నిద్రలోకి జారుతున్న సంధ్యవస్థ అదేవిధంగా నిద్ర నుంచి మెలకుస్తున్న సంధ్యావస్థ ఈ సంధ్యావస్థల్లో మన చైతన్యం యొక్క స్థితి ఒకలా ఉంటుంది ఆ సమయంలో కానీ భగవంతుని పట్టుకోగలిగితే అది యోగానికి హేతు అవుతుంది అందుకు పెద్దవాళ్ళు పడుకునే ముందు స్వామిని స్మరించు లేస్తూనే స్మరించని అందుకు చెప్పారండి ఇది గ్రహించాలి అని రోజంతా బాగుండడానికి పొద్దున్న స్మరించని చెప్పారు కొందరు అనుకుంటారు అది మాత్రమే కాదు దానిపైన యోగపరమైన ఒక రహస్యం ఉంది ఆ స్థితిలో మన యొక్క అంతశ్చేతన ఉండే స్థితి ఇది అటు సూక్ష్మము ఇటు స్థూలము మధ్యలో ఉంటుంది అక్కడ అందుకు పెద్దవాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు ఇక్కడ అందుకు మెలకు ఉన్నంతకాలం చెప్పించు ఇంకేం కావాలి ఇక్కడ అది దీనిలో అద్భుతమైన విషయం అది కల్పపరియం తంబు నమస్కరించేదా అనే మాటకి ఉన్నది చూసారా మొదట్లో మధ్యలో చివరిలో చెప్పిన బ్రహ్మస్థుతిలో ఇంత అద్భుతం ఉందంటే మొత్తం చెప్తే మిగిలిన నాలుగు పుట్లు దానికే అయిపోతాయని భయంతో ఇక్కడతో ఆపుతున్నా మొత్తానికి స్థుతి చేశాడు మహానుభావుడు వెంటనే దీవించాడు పరమాత్మ విడిపోయాడు బ్రహ్మదేవుడు పిల్లలందరినీ అప్పగించే మళ్ళీ ఆ పిల్లలు ఆ ల్యాగులు వచ్చాయి కానీ ఇంతకాలం ఎక్కడున్నారో పిల్లలకి తెలియదండి అప్పుడే వచ్చి కృష్ణుడితో పాటు ఆడుకుంటున్నట్టు అనుకున్నారు ఇది ఎవ్వరికీ తెలియదు ఆ బ్రహ్మగారికి ఈ తెల్ప అంత సీక్రెట్ వెంటేం చేస్తాడు కృష్ణావతారుడు చూడండి ఇక్కడ విశేషం చెప్పుకున్నాం కదా ఎవరిని అనుగ్రహించాడో వాడికి తప్ప ఎవరికి తెలియదు ఇక్కడ ఈ విధమైన ఈ లీల సంపూర్ణ పరమాత్మ భావాన్ని ప్రకటించింది గనక చాలా గొప్పది అయితే బ్రహ్మగారు వెళ్ళిపోయే ముందు రెండు మాటలు అంటాడు ఆ మాటలు మాత్రం చాలా అద్భుతమండి ఇది గోపీ గోపతత్వం తెలుసుకోవడానికి పనికొస్తుంది ఈ మాట ఇది చెప్పేటప్పుడు కృష్ణతత్వం మీద ఎంత దృష్టి పెడతారో గోపీ జనుల అంటే గోప గోపిక గోవుల మీద కూడా అంత దృష్టి పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవారో మనం తెలుసుకోవాలి ఇక్కడ ఎంత గొప్పవారంటే బ్రహ్మకే అసూయి పుట్టించినంత గొప్పవాడు అంటున్నాడు ఎలా బ్రహ్మ పదంబు వేదములకున్ వీక్షింపగా రాని నిన్నీ లోకమున ఈ వనాంతరములో ఈ మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయం దే సమర్పించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులపై వెష్టించిన చాలదే ఎంత దివ్యమైన పద్యాన్ని ఇచ్చాడో చూడండి ఇక్కడ భాగవత హృదయాలు అలా ఊయలు లూగుతాయి పద్యం వింటే అంతరమ్యంగా చెప్పాడు ఎందుకయ్యా నాకు ఈ బ్రహ్మ పదవి ఇచ్చావు నువ్వు నాకు నువ్విచ్చాక వచ్చింది ఒక్క పదవి వస్తేనే ఒక తలకాయ అహంకారమే భయంకరం ఉంటుంటే నాలుగు తలకాయల అహంకారం ఎందుకు ఇచ్చావు నాకు ప్రతివాడికి ఒక పదవి ఒక ఉపాధి ఒక శరీరము ఒక లక్షణం ఉంటే దానితో తాదాత్మ్యం చెంది అవి ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాడు నాకు ఎందుకు ఇచ్చేవి ఈ బ్రహ్మ పదవి బ్రహ్మ పదవి కంటే గొప్ప పదవి ఒకటి ఉంది అది నాకు రాలేదే నేను ఎప్పుడూ బాధపడుతుంటాను ఏమిటా పదవి అంటే వేదాలకు కూడా దొరకని నిన్ను యోగులకు కూడా లభించని నిన్ను అతి సులభంగా ఈ భూమిలో ఈ మందలో ఈ బృందావనమరబడే చోటులో ఈ అడవిలో సులభంగా నిన్ను దొరకబుచ్చుకుని నీ భుజాలపై చేతులు వేసి కృష్ణను పిలుస్తూ ఆడుకుంటూ తిరుగుతున్నటువంటి ఈ గోపబాలుకల పాదాలపై ఉండే ధూళి కణాలలో ఒక్క ధూళికణంగా ఉంటే చాలయ్యా అది బ్రహ్మ పదవి కంటే గొప్పది అన్నాడు కృష్ణ పాదాలపై ధూళికణం కాదు ఆయన చుట్టూ తిరిగే వాళ్ళ పాదాలపై ఉండే ధూళి కణాలలో ఒకటి అంటే గొప్పతనం ఎవరిదైపోయింది వీళ్ళది అందుకే అంటున్నాడు స్వామి ఇక్కడ నిన్నీ మందలో కృష్ణాయంచు ఆలాపాది సమస్త భావములు ఆలాప ఆది అంటే ఆలాపం అంటే మాట ఆది అనడంలో మిగిలినవి తీసుకోవాలి మాట మనసు చేత ఈ సర్వము నీకే అర్పించిన వాళ్ళు వాళ్ళండి గోపికలు గోపకులు అంటే వాళ్ళకు తమదంటూ ఏమీ లేదు అంతా కృష్ణుడే అది వాళ్ళ భక్తి ఉదాత్తమైన భక్తి అందుకే ఈ వ్రేలందు వ్రేలు అంటే వ్రేపల్లెలో ఉన్న వ్రేతలు గోపకులు ఆ వ్రేలందు ఒక్కని రేణువులపై వేష్టించడం చాలదే